తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీలలో నూతనంగా నిర్మించనున్న ఇళ్లకు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. అనంతరం నగర పంచాయతీ పరిధిలో గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్తో పాటు గురుకుల పాఠశాల చైతన్య నగర్ స్కూల్లో నాడు నేడు కార్యక్రమంలో అభివృద్ధి చెందిన పాఠశాలలను ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ ఏలేశ్వర పట్టణంలో సుమారు 2648 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని, దీనిలో నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి సొంతింటి కల నెరవేర్చిన మహనీయుడని కొనియాడారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని వసతులతో కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగైన ప్రణాళికలు చేపట్టాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చెడగం త్రివేణి, మాసిరపు బుచ్చి, కౌన్సిలర్లు బడిరెడ్డి గోవింద్, బోదిరెడ్డి గోపి, సామంతల సూర్యకుమార్, దాలే కిషోర్, ఎండగుడి నాగు తదితరులతో పాటు అధికారులు, ఎంఆర్ఓ గోవింద్, గొల్లపల్లి బుజ్జి, నీరుకొండ సత్యనారాయణ, పలువురు సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఈఓ గారు, మన ఏసరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా వీధి పేరుకి నమస్కారం. మరి ఈరోజు ఇళ్ళు పంపిణీ కార్యక్రమం చేసినటువంటి మన ప్రీతి నాయకులు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇళ్ళు పంపిణీ కార్యక్రమం చేసినటువంటి మన ప్రీతి నాయకులు మేధిక కోరుచున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మన ముఖ్యమంత్రిగా